అంతరంగ తరంగాలు ఆనంద లహరులు భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల ప్రతి సంవత్సరం ఈ డ్రామాలు ప్రారంభమైనప్పటి నుండి పని ఉన్నా లేకపోయినా జనం ఉన్నా లేకపోయినా సడన్గా వేద పాఠశాలలో వేదానికి కూర్చుండే సమయంలో స్వామి దగ్గర నుండి నన్ను పిలుస్తున్నట్టు కబురు వచ్చేది పిలుపు వచ్చేది ఆ పిలుపు రాగానే మేడమెట్ల మీద నుంచి గబగబా గబగబా వెళ్ళేవాడు వెళ్తే స్వామి పిలిచి పాదసేవ చేసుకోమనేవారు పాదసేవ చేసుకుంటున్న సమయంలో స్వామి రెండు బొటన వేళ్ళు ఇట్లా మంచంలో కూర్చొని ఇట్లా వాల్చుతారు కదా ఆ వాల్చినప్పుడు ఇట్లా పెట్టుకుంటారు పెట్టుకున్నప్పుడు ఆ రెండు బొటన వేళ్ళ దగ్గర ఇట్లా నొక్కటం ఇట్లా ఎరవటం పాదాల అడుగున ఇట్లా ఒత్తటం ఇవి చేస్తూ ఉంటే స్వామి ఏమనేవారు కాదు అంతటితో ఆగకుండా స్వామికి విష్ణు చక్రాలు ఉంటాయి కదా శంఖు చక్రాలు అవి చూడాలి అని అనిపించి ఆ పాదాలు ఇట్లా పైకి తీయటం కిందకి చూడటం పైకి చూడటం చేస్తుంటే నీకేం పని కిందకి ఇట్లా ఇట్లా చూస్తున్నా అది పాదాలు పిసగటమా దొన్నపోత నీ పని నువ్వు చేసుకో అని ఎందుకన్నారో ఏమో ఈనాటికి నాకు తెలియదు మీరు అడుగుతున్నారు కనుక జరిగిన వాస్తవాన్ని చెబుతున్నాను ఇట్లా ముందుకు వంగి తమలపాక వేసుకొని నా చేయి తీసుకున్నారు స్వామి తీసుకొని ఇట్లా వదిలేశారు ఎవరికి చూపించవాకురా అన్నారు స్వామి ఇది ఒకటి ఇంత అనుభవం ఉన్న నీకు ఇన్ని ప్రతి డ్రామాలో మెయిన్ పోర్షన్ తీసుకున్న నీకు సాయిబాబా ఏమైనా ఇచ్చారా ఉంగరం కానీ వాచ్ కానీ ఏమైనా సృష్టించి ఇచ్చారా అని సమ్మర్ హాలిడేస్కి ఇంటికి వెళ్ళినప్పుడు అడిగేవారు అడిగితే నేను స్వామి నాకేమి ఇవ్వలేదు మా తాతకి ఇచ్చినటువంటి ఆ బంగారు విగ్రహమే మాకు అన్న ఏమి రాత దద్దమ్మలాగా ఉన్నావు స్వామిని అడగాలి బాబాను అడుగు అని వీళ్ళు పుష్ చేసి పంపేవాళ్ళు సెలవుల అనంతరం ఇక్కడికి రాగానే ధైర్యంగా ఉండేది స్వామి అట్లా సీరియస్గా చూస్తున్నప్పుడు వేదం సరిగా చదవట్లేదనో శాస్త్రం చదవట్లేదనో కంప్లైంట్లు ఏమన్నా చెప్పారేమో స్వామి తిడతారేమో పది మంది ముందు తిట్టకుండా ఒక్కడిని పిలిచి కొట్టినా పర్వాలేదు అని అనుకునేవాడిని ఆ సమయంలో స్వామికి ఒక లెటర్ రాసి స్వామి మేడ మీదకి ఒకసారి పిలవండి స్వామితో మాట్లాడాలని కోరికగా ఉన్నది అని స్వామిని కోరితే స్వామి ఆ లెటర్ తీసుకొని వెళ్ళి 4-5 రోజుల తర్వాత అప్పట్లో వీరం శెట్టి అని ఒక ఆయన ఇంటర్వ్యూ రూము వరండాలో వాలంటీర్గా ఉండేవాడు ఆయన్ని పిలిచి స్వామి పిలుస్తున్నారు నిన్ను కృష్ణ అని పిలిచారు నేను గబగబా మెట్లెక్కి వెళ్ళా స్వామి పేమ్ కుర్చీ ఉన్నది కదా పేమ్ కుర్చీ అంటారు దాంట్లో కూర్చున్నారు వెళ్ళేటప్పటికీ ఎందుకు వచ్చావురా అన్నారు స్వామి పిలిచారని అంటే నేనేం పిలవలేదు అన్నారు వీరం శెట్టి అని చెప్పబోతున్నాను వీరం శెట్టి పిలిస్తే అక్కడికే పో ఇక్కడికి ఎందుకు వచ్చా అన్నారు అనేటప్పటికీ వీరం శెట్టి స్వామి పిలుస్తున్నారని వచ్చి చెప్పారు స్వామి అందుకు వచ్చానన్నారు ఓహో అట్లాగా అన్నారు చెవు పట్టుకొని చిన్నపిల్లవాడిని కదా అప్పుడు 12 సంవత్సరాల వయసు చెవు పట్టుకొని తీసుకొని వెళ్ళి ఆడవాళ్ళకి
మగవాళ్ళకి మధ్యలో ప్రేయర్ హాల్ ఉంటుంది కదా, ఆ ప్రేయర్ హాల్ నడ మధ్య పైన ఇంత వెడల్పు జాగా ఉంటుంది ఇటు నుంచి అటు పోవటానికి, లేడీస్ వైపు దర్శనం ఇవ్వటానికి మేడ పైన. అక్కడ ఒక చైర్ వేసి ఉన్నది, ఆ చైర్లో వచ్చి స్వామి కూర్చున్నారు. కూర్చున్నారు కదా అని కూర్చొని స్వామికి పాదసేవ చేస్తున్నా. 10 నిమిషాలు అయిన తర్వాత లేచారు. స్వామి లేవగానే నేను ఇక్కడ కూర్చున్న వాళ్ళు లేచా, ఇంతే దూరం స్వామికి నాకు ఇంత దూరం, స్వామి జుట్టు ఇక్కడ మొహం మీద పడుతున్నది నాకు, పులి నోట్లో తల పెట్టినట్టుంది నా పరిస్థితి, వణిగిపోయి చస్తున్నాను. ఆ సమయంలో స్వామి ఏం కావాలరా నీకు అన్నారు. అంటే నాకు ఇండికేషన్ వచ్చింది స్వామి ఏదైనా ఉంగరమో ఏదో. ఇప్పుడు స్టూడెంట్స్ అయితే గట్టివాళ్ళు, అడుగుతారు కూడా. అప్పుడు అంత తెలివితేటలు లేవు, పెరిగి వాళ్ళం. నేను అడగాలని ఉన్న కోరికని అడగలేకపోయానని బాధతో ఎక్కెక్కి ఏడ్చా. స్వామి అడగగానే మీరు ఏడవడం స్టార్ట్ చేశారు? ఏడ్చేశా. స్వామి అప్పుడు స్వామి భుజానికి ఈ శరీరాన్ని ఇట్లా వేసుకొని భుజం వీపున తట్టి, స్వామి నీకు ఉంటే ఇవన్నీ నీకెందుకు పోరా అన్నారు. మీరు అడగకుండానే స్వామి చెప్పేశారు. అంటే దర్శనం పాపనాశనం, సంభాషణం సంకటనాశనం, స్పర్శనం కర్మ విమోచనం. అంటే ఏంటి, ఆంజనేయ స్వామి ప్రప్రథమంగా శ్రీరామచంద్రుణ్ణి చూసిన సమయంలో దర్శనం పాపనాశనం అయిపోయింది, సంభాషణతో ఆయనకున్న అనుమానాలన్నీ తీరిపోయినాయి నా రాముడేనని, స్పర్శనం కర్మ విమోచనం. ఆ మూడు స్వామి ఆలింగన భాగ్యాన్ని నాకు కలిగినటువంటి అనుభూతి నా జన్మంతా ఉండిపోయినటువంటి ప్రధానమైనటువంటి అనుభూతి. ఆ అనుభూతి చిరస్థాయిగా నిలిచిపోయి ఉన్నందువలన స్వామి దూరంగా దర్శనమిచ్చిన ఆ భావాన్ని మనసులో పెట్టుకొని ఆనందిస్తుంటే అది ఇప్పుడే జరిగినంత ఆనందం కలుగుతూ ఉంటుంది. స్వామి యొక్క ఆశయం అందరినీ గోపికలుగా తయారు చేసి గోపాలుడుగా ఉండాలనేటువంటిదే స్వామి యొక్క అవతార లక్ష్యం. ఆ అవతార లక్ష్యంలో భాగంగా సూత్రధారి స్వామి పాత్రధారులం మనమందరం కూడా. అలాంటి సన్నివేశాన్ని సృష్టించి చిన్నపిల్లల చేత డ్రామాలలో కొన్ని నీతులు బోధిస్తే ఆడియన్స్కి కొంచెం బుద్ధి అయినా వస్తుంది. అరే మేము పెద్దవారమై కూడా మాకింత జ్ఞానం రాలేదే, చిన్న చిన్న పిల్లలు ఇలా చెప్తున్నారే అనేటువంటి ఆలోచన వచ్చి మారుతారో ఏమోననే ఉద్దేశంతో ఆటలతో పాటలతో మాటలతో మీ హృదయాన్ని కదిలించి కరిగించేటువంటి మనసే నాది కానీ డ్రామాలు వేసి ఆనందించడం నా ఉద్దేశం కాదు అని అంటూ చెప్తూ ఇందులో ఒక పాట ప్రవేశపెడుతున్నాను, నేను సొంతగా రాసి. అది రాధాభక్తిలో డ్రామా లాస్ట్ సీన్. గోపకులు గోపాలులు ఇద్దరూ కలిసి గ్రూప్ సాంగ్, ఆడవాళ్ళ వైపు గోపికలు మగవాళ్ళ వైపు గోపాలులు నిలబడి ఇట్లా దగ్గరలో కలుస్తూ మైక్ దగ్గర హావభావాలతో ఇట్లా చెప్తూ పాడండి అన్నారు. ఆ పాట పాడించి స్వామి పాడి పాడించిన పాటలు ప్రతి పాట. కృష్ణ భక్తియే సర్వసుఖాలో రయ్యో రయ్యో, అది లేని వారి గతి ఈ లోకములో నుయ్యో గొయ్యో, అయ్యా అమ్మా ఎవరికి వారే యమునా తీరే అన్నా అన్నా
ఇల్లు ఆకలి సిరి సంపదలు సున్నా సున్నా గుణనీతులకు స్థలమే లేదు పరిపాలనలోను గుణనీతులకు స్థలమే లేదు పరిపాలనలోను అయ్యా అమ్మా పుణ్యకార్యములు చేయకున్నను పరవాలేదండి ఓ బాబు పరవాలేదండి పాపకార్యములకు తలబడకున్నను అంతే చాలండి హెల్ప్ ఎవర్ హర్ట్ అండ్ ఎవర్ అన్నట్టుగా ఎంత చక్కని భావం. ఈనాడు ప్రపంచమంతా పట్టి పీడించేటువంటి యొక్క శక్తి ఏమిటంటే డబ్బు పిచ్చి. దాని గురించి స్వామి చెప్పారు, ప్రపంచమంతా పైసా కోసం ఒకటే ఆయాసం, ఓ బాబు ఒకటే ఆయాసం. పైసా పదవులు ఉంటే వారికి అది ఏ కైలాసం. అయ్యా అమ్మా, ఈ పాట పాడించారు, చాలా ఆనందంగా అందరూ అనుభవించారు. స్వామి స్వయంగా రాసింది కదా అంతా, అది భాగవత నాటికలని సాధనా ట్రస్ట్ ద్వారా నేను స్వామికి అందిస్తే ప్రింట్ కూడా అయ్యి ఇప్పుడు బుక్ స్టాల్లో ఉన్నది. సుమారు ఎన్నిసార్లు మీకు అమృతం లభించింది? 4 సార్లు. ప్రశాంతి నిలయంలో 3 సార్లు, 1963 మహా డిసెంబర్ నెల 6వ తేదీన శ్రీశైల యాత్ర తీసుకొని వెళ్తున్నాను. సుబ్బారావు, నీ భార్య, నీ కోడలు, మనమరాలు రండి అన్నారు అని మీ తాతగారితో చెప్పు. స్వామి అందరికీ బ్యాడ్జీలు ఇచ్చారు, కమలంతో కూడిన బ్యాడ్జీలు ఇంతంతవి, పిన్నుతో ఇట్లా పెట్టుకోవడానికి. 200 మందిని తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళ్ళినప్పుడు శివరాత్రికి స్వామి ఆ రోజున అక్కడ ఆర్యవైశ్య సత్రాన్ని ప్రారంభం చేశారు. ఈ సంవత్సరం ఎప్పుడు అన్నారు? 1963 డిసెంబర్ 7వ తేదీ. అది వివరంగా చెప్పండి, ఆ ప్రయాణం ఎలా సాగింది? ఆ ప్రయాణంలో స్వామి కారు ముందు వెళ్ళేది, వెనకాల స్వామి మన వెళ్ళేటువంటి కారులో 2 బస్సులు పెట్టారు. ఆ 2 బస్సుల్లో భక్తులు ప్రయాణం. ఎక్కడైనా ఒక 50 కిలోమీటర్లు పోగానే స్వామి ఎవరవకుండా అటువైపు ఆగటం, వీళ్ళు వచ్చేది చూడటం, ఆపమండం, ఏదన్నా తిన్నారా అంటాం. స్వామి కారులో నుండి బస్సులోకి స్వామి వచ్చేవారు. రాజా కారు ముందు పోయి పోనివ్వనేవారు. స్వామి బస్సులో ప్రయాణం చేసేవారు మాతో, భక్తులతో. చేస్తున్న సమయంలో స్వామి ఏమైనా తెచ్చారా మాకు తినటానికి అనేవారు భక్తుల్ని. ఏదో చక్రాలు, పకోడీలు ఇలాంటివి, స్వీట్లు తెచ్చితే అందరికీ స్వామి అన్నీ ఇచ్చి స్వామి పకోడా, వేరుశనగ పప్పు అవి ఇట్లా నోట్లో వేసుకొని మంచినీళ్ళు తాగి ఇట్లా తుడుచుకొని చాలా తృప్తిగా ఉన్నది అని స్వామి, చూడండి నేను కారులో ప్రయాణం చేస్తుంటే స్వామి కారుకు పోయినాయి నాకు వచ్చే పూలహారాలని, నేను బ్యాడ్ కంపెనీతో చేరేటప్పటికి నాకు వచ్చే నమస్కారాలన్నీ దానికి పోయినాయి కారుకి వెళ్ళిపోయి. చూసారా మీ కంపెనీ ఎంత గొప్పదో అన్నారు. శ్రీశైలం వెళ్ళిన తర్వాత శ్రీశైలంలో ఆర్యవైశ్య సత్రం ప్రారంభం చేయటం, శ్రీశైలంలో గర్భగుడిలో శ్రీగంధం స్వామి తీసుకొని ఇట్లా శిరస్సు పైన శివలింగం పైన ఇట్లా పెట్టి అందరికీ దర్శనమిచ్చారు. పూజ చేసేటప్పుడు స్వామి వయ్యారంగా ఇట్లా నుంచొని అందరి వంక చూస్తున్నారు.
మళ్ళీ గాలి గోపురం ఒకటి ఒకటి పెద్దది రాతి గోపురం ఉన్నది. డిటాచ్మెంట్గా శ్రీశైల శిఖరం కాకుండా కొండ పైన యువతల అది పైన ఎక్కి స్వామి నిలబడి అందరికీ దర్శనమిచ్చారు. స్వామినే ప్రత్యక్షంగా దర్శించాం, ఇంకా శిఖరం చూడటం మనకెందుకు అనుకునేటువంటి ఆనందం అందరికీ లభించింది. ఆ తెల్లవారగానే మహానంది తీసుకెళ్లారు. మహానందిలో చూడవలసినవన్నీ చూసిన తర్వాత అందరినీ కూర్చొని భజన చేయమన్నారు. రాజారెడ్డి గారు లీడింగ్ సింగర్, మోహన్ రావు గారు, రాజారెడ్డి గారు వీళ్ళిద్దరూ వెంట ఉండేవారు. భజన చేస్తూ ఉంటే స్వామికి మల్లెపూల చెండు ఇట్లా కట్టి ఇట్లా పెట్టేవారు. అది తీసుకొని ఇట్లా బంతిలాగా ఇట్లా ఎగరేస్తూ ఎగరేస్తూ ఇట్లా పైకి వేశారు. అందరు ఇట్లా పైకి చూశారు. టపామని చేతిలో పడ్డది అమృత కలశం. అంటే ఆ పూల చెండు పైకి వెళ్ళిపోయి అమృత కలశం పడింది, అమృత కలశంగా మారింది. ఇంత ఆ అమృత కలశాన్ని తీసి లోటాలో అందులోనే చెంచా ఉంది. అక్కడ ఉన్న వాళ్ళ భక్తులందరికీ 400-500 మందికి ఆలయ అర్చకులకి భక్తులకి స్వామితో వచ్చే వాళ్ళకి అందరికీ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇంత ఇంతే మిగిలింది. మిగిలితే పుట్టపర్తి నివాసులకి ఈ పాటికి సమాచారం వెళ్ళుంటుంది. వాళ్ళు పాపం చాలా బాధపడుతూ ఉంటారు, వాళ్ళకి ఇద్దామే కాస్త అని స్వామి తీసుకొచ్చారు. వచ్చిన తర్వాత స్వామి అమృతం స్వామి అని కస్తూరి గారు అడిగితే అమృతం మృతమైపోయే వాళ్ళకి అమృతం ఎందుకు అన్నారు స్వామి. అని ఇస్తాను, రేపు మార్నింగ్ అందరినీ వరుసలో కూర్చోమను అని అందరినీ ఒక లైన్లో కూర్చోబెట్టి అందరికీ నోటిలో ఆ అమృతాన్ని ఇస్తూ ఉంటే అది అక్షయ పాత్రలాగా అమృతం ఉద్భవం అయ్యేది. ఆ రోజు దాదాపు 1000 మందికి దాకా స్వామి అమృతం ఇచ్చారు. అప్పటి రోజుల్లోనే 1000 పీపుల్కి స్వామి అమృతం ఇచ్చారు. అక్షయం ఇది అన్నారు. మేమంతా వేద పాఠశాల పిల్లలం బయట అట్లా కూర్చున్నాం కమలం దగ్గర. డ్రెస్ ఇట్లా ఉండేది కాదు, పిలక ఎర్ర ఇది పైన పంచ ఉండేది, బొట్లు పెట్టుకొని ఉండేవాళ్ళు. ఉంటే మాకు ఇవ్వలే, పెద్ద పెద్ద వాళ్ళకి ఇస్తారు స్వామి, మనకెందుకు ఇస్తారు, మనం పిల్లలం అని మనసులో అనుకుంటా మనసులో అనుకుండేవాళ్ళం. పక్కన తెలిసిన వాళ్ళకి చెప్పుకుండేవాళ్ళం. స్వామికి తెలియదులే అనే నమ్మకం. అప్పుడు స్వామి సాయంకాలం పిల్లలందరినీ పిలుచుకురండి లైన్లో అని మేడ మీదకి పిలిచి అందరినీ ఇట్లా మోకాళ్ళ మీద వంగోని ఇట్లా తల ఎత్తరా అనేవారు స్వామి. నోరు తెరువు అనేవారు. ఆ చెంచాతో నోట్లో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బొట్టు వేసేవారు స్వామి. వేసి ఏవరా ఎట్లా ఉంది అని అంటే చాలా బాగుంది స్వామి అంటే ఇంకా ఇవ్వను ఒకసారి అనేవారు స్వామి. Namah Shivaya.